ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల వ్యవహారంపై ఎట్టకేలకు రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతున్నట్టు తెలుస్తుంది. మూడు రాజధానుల చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదన్న హైకోర్టు అమరావతి ప్రాంతంలో రోడ్లు మౌలిక సదుపాయాల కల్పనకు నిర్దిష్ట గడువు పెట్టింది. ఇక 6 నెలల్లోపు రాజధాని నిర్మాణం పూర్తి కావాలని కూడా పేర్కొన్న హైకోర్టు. అయితే హైకోర్టు తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది వైఎస్ జగన్ సర్కార్. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా గత నవంబర్లో విచారణ సందర్భంగా మౌలిక సదుపాయాల కల్పన డెడ్ లైన్లపై స్టే విధించింది సర్వోన్నత ధర్మాసనం. హైకోర్టు తన పరిధిని అతిక్రమించిందనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది సుప్రీంకోర్టు. ఇక సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయాలు ఈ మాదిరిగా ఉంటే ఇక రాజధానుల విషయంలో దాఖలైన కేసుల్లో ప్రతివాదుల సైతం రేపు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. దీంతో ఈ కేసులో అసలు ఎలాంటి పురోగతి వస్తుంది, ఎలాంటి విచారణ జరుగుతుంది అనేది ఇప్పుడు అంతా కూడా ఉత్కంఠగా ఉంది. ఎవరు ఎలాంటి వాదనలు వినిపిస్తారు అనేది, రేపు సుప్రీంకోర్టు అసలు ఏం తీర్పు ఇవ్వనుంది అనేది ఇప్పుడు అంతా కూడా ఉత్కంఠ నెలకొంది. తాజాగా మూడు రాజధానులపై ఇప్పుడు రేపు విచారణ ఎలా ఉండబోతుంది అనేది అంత హై టెన్షన్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 2022 సెప్టెంబర్ 17వ తేదీన ఏపీ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని ఆ పిటిషన్లో ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఈ పిటిషన్పై విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్ 23న కొన్ని అంశాలపై స్టే కూడా ఇచ్చింది. కాలపరిమితితో రాజధానిని పూర్తి చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అమరావతి రాజధాని ప్రాంతంలో ప్లాట్లను అభివృద్ధి చేసి 3 నెలల్లోపు భూ యాజమాన్యులకు ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా సుప్రీంకోర్టు స్టే విధించింది. కానీ అమరావతి రాజధానిపై మాత్రం స్టే ఇవ్వలేదు. దీంతో రేపటి విచారణకు ప్రాధాన్యత ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షాలుగా చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశారు. కానీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశం తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం ఉన్న రాజధాని అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ కర్నూలును న్యాయ రాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. మూడు రాజధానులను విపక్షాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ఎక్కడా వెనక్కు తగ్గేదేలే అనే విధంగా ముందుకు సాగుతూ జగన్ ముందుకెళ్తున్నారు. దీనిపై మరి సుప్రీంకోర్టు రేపటి విచారణ సందర్భంగా ఎలాంటి ప్రకటన జారీ చేస్తుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో రేపు.